ఏటబయ్యా ఇలా కాలేజ్ చూడడానికి వచ్చావు? స్టూడెంట్స్ని మనం వాడుకోవాలి కానీ వాళ్ళ కోసం మనం ఆగకూడదు. కాలేజ్ గురించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి అమిత్ గారు వచ్చారు. ఆయన్ని కాస్త సమర్థించామనుకో, ఇక నీ ఫ్యూచర్ అయ్యా ఫ్యూచరు. జిందాబాద్. నీ పోస్ట్ ఏంటి? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ డ్యూటీ ఏంటి? స్టూడెంట్స్కి సేవ. ఈ బ్రోకర్ కొట్టండ్రా, అక్కడ కొడుతున్నాడు కదండీ. ఆ బాధల ముందు మన జిందాబాద్ నినిపివ్వండి. ఏదో సవర్ది చేయాలంటగా. ఏం సవర్ది చేయాలి? ప్రిన్సిపల్ని కొట్టడం ఏమిటి? అతడే మన నీ పని మనిషి అనుకున్నావా? లీడర్ ఏయ్ వేదాబా సోది పనికిరా. మా చైర్మన్ బయటికి రావాలి. రాడు రాలేమను. నెక్స్ట్, బహుశా మా గురించి మీకు తెలియదు అనుకుంటాను. నేను అంత దూరం ఆలోచించను. ఆలోచిస్తే అక్కడ ఎవరిని వెదలను. నెక్స్ట్, రిస్క్ ఏమో ఆలోచించండి. రిస్క్ నాకా? మీకు చిన్న పిట్టుగా చెప్తానండి. ఒకడు సునామీ వస్తున్నప్పుడు పరిగెడుతున్నాడు. సునామీ వెనుక నుంచి వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు, సునామీ వచ్చి కొట్టుకెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం. ఇదే కదా ఇంకోలా చెప్తానండి. సునామీ వస్తున్నప్పుడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు, వెనకాల సునామీ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు, సునామీ వచ్చి ముచ్చేసింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో సునామీ ఎవరో తెలుసా? నేనే. మీ కాలేజ్ మాకు ఎదురొచ్చినా మీకే రిస్క్, మేము మీ కాలేజ్ ఎదురెళ్ళినా మీకే రిస్క్. ఒక్కి పడేస్తాం. మా కాలేజ్ అంటే తెలియక మాట్లాడుతున్నావు. కాలేజ్ మీ కాలేజ్. మీ పోస్ట్ డిసైడ్ చేసేది ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే కవర్. నా పోస్ట్ డిసైడ్ అయ్యేది నా స్టూడెంట్స్ నుంచి వచ్చే పవర్. నీది రికమెండేషన్, నాది రెవల్యూషన్. మీ రెవల్యూషన్లు మా దృష్టిలో ఏమీ చేయలేవు. మేము అక్కడ లంచం ఇస్తే ఆ లంచం తీసుకొని మీరు లొంగిపోతారు. ఇలా లంచం తీసుకొని ఏం చేయలేమని ఒకడు రాంగ్ స్విచ్ ఆన్ చేసేసాడు. ఆ వాళ్ళు దూసుకెళ్ళి కాలేజీలోకి వచ్చి రచ్చ లేపితే ఆ రచ్చకి మీ కాలేజ్ షేపే మారిపోయింది. ఇచ్చిన స్ఫూర్తి స్టూడెంట్లో ఉంది. ప్రతి కాలేజ్ వాడు నరంలో ఉంది ఉంటుంది. మా పేరు చెప్తే పెట్టుకునే బ్యాచ్ మీరా మా బాబు గురించి కామెంట్ చేసేది. రెవల్యూషన్ రిపీట్ అవ్వద్ది. ఐ విల్ టికెట్ ఇస్ అ ఛాలెంజ్. ఏ కాలేజ్ గురించి అయితే మాట్లాడావో అదే కాలేజ్లో, ఏ పోస్ట్ గురించి మాట్లాడావో అదే పోస్ట్లు. మా వాళ్ళకు రికమెండేషన్ ఇచ్చి తీరుతా. పోస్ట్ కాదు కదా, కాలేజ్ గేట్ లోపల కూడా రానివ్వను. నీకు బీపీ వస్తే నీ ప్రిన్సిపల్ ఒడుగుతాడేమో, నాకు బీపీ వస్తే కాలేజ్ ఏరియా వణుకుద్ది.